నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిందిగా ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ నాయకులు సర్పంచ్ వెంకటరెడ్డిని కోరారు. కార్యక్రమంలో టీఎంయు నాయకులు పూల్సింగ్ నాయక్, రామ్ రెడ్డి, లక్ష్మణ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మా సమయం వారి యొక్క సమయభావం వల్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా మరి మా తెలంగాణ మజ్దూర్ యూనియన్ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో మరి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా మరి బాధ జరిగినటువంటి నేవూరు వెంకటరెడ్డి గారు మరి రేపు ఏమైనా మనకు సహాయ సహకారాలు అందించడానికి ముందు వరుసలో ఉండి పనిచేస్తారని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒకవేళ అవకాశం ఇస్తే గౌరవ అధ్యక్షుడిని కూడా పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి వారి యొక్క ఒపీనియన్ తర్వాత చెప్తామని చెప్పిండ్రు. మరి అదేవిధంగా సిరిసిల్ల తరహాలో ఎల్లారెడ్డిపేట బస్టాండ్ను కూడా మంచి కంట్రోల్ను పెట్టే విధంగా చూడాలి. మరి అది రాజకీయంగా వాళ్ళకు ఇక్కడ ఏదైతే గ్రామ సర్పంచ్ మరి బాస్ కాబట్టి మరి వారు ఖచ్చితంగా మరి సిరిసిల్ల బస్టాండ్ను కూడా మంచి తీర్చిదిద్దుతారని చెప్పి కూడా మరి ఒక కోరడం జరిగింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ సిరిసిల్ల డిపో తరఫున మొత్తం తెలంగాణ మజ్దూర్ యూనియన్ వాళ్ళంతా కూడా ఇలా వెంకటరెడ్డి గారి దేవుడు వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని రెండోసారి సర్పంచ్ గెలిచినందుకు వారి సేవలు కూడా మా ఆర్టీసీలో కావాలని చెప్పేసి వారి సపోర్ట్ కూడా మా ఆర్టీసీకి కావాలని చెప్పేసి మా వర్కర్ అందరు కోరుకున్నారు. వారి తరఫున అందరు వచ్చి వారిని సన్మానం చేయడం, వారు కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేసి మా బాధలు మా సుఖాలు సంతోషాలు కూడా పంచుకొని మాతో సపోర్ట్ చేసి మా ఎంబడి ఉంటారని చెప్పేసి కోరుకొని వారిని సన్మానం చేయడం అనేది జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కేటీఆర్ కు వచ్చిన మెజార్టీలానే ఎంపీ అభ్యర్థికి కూడా భారీ మెజార్టీ వచ్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గోపాలరావు, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ కిషన్ రావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు అందరు గుర్తిస్తారు. మన గ్రామంలో ముందరు పోయినప్పుడు మనకు అవకాశం వస్తుంది. మనం ఒక నేను ఈ పార్టీ వచ్చినప్పుడు ఎక్కడ వేసుకుని పిలగాలి. పార్లమెంటు సభ్యుడైనటువంటి మన విలన్ కుమార్ అన్న, పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష నుంచి పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి మంచి సమర్థవంత నాయకుడు, మంచి నిజాయితీ నాయకుడు. మరి ఇలాంటి ఎంపీ గారు మనకు మన పార్టీలో ఎవరు కూడా లేరు. ఏనాడు కూడా ఆయన పార్టీ బాధ్యతలు అప్పచెప్తే బలంగా మరి ప్రజలకు సూచనలు తీసుకుపోయి పార్టీ విజయవంతం చేసినటువంటి నాయకుడు కాబట్టి మరి వారికి కూడా మన కాన్షియస్ నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన సత్తా ఏందో చూపించాలి. ఎందుకంటే కేటీఆర్ గారి అత్యంత సన్నిహితుడు కేంద్రంలో. మరి మన కాన్షియస్ నుంచి అన్ని కాన్షియస్ కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన కేటీఆర్ అన్న గారు మనం పిలుపుడివ్వడం జరిగింది. మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు మనం ఈ ఎంపీ ఎలక్షన్లు ఎలా ఏ రకంగా ఎదుర్కోవాలి, వాటిని మనం ఎట్లా అధిక మెజార్టీ తీసుకురావాలనే యొక్క కార్యక్రమం మనకు చెప్తారు కాబట్టి, ఆ ప్రోగ్రామ్ మనకి ఇస్తారు కాబట్టి మన గ్రామాల నుండి కూడా ఒక పెద్ద గ్రామం అయితే 50 మంది 60 మంది, చిన్న గ్రామాలు అయితే 10-15 మంది, అది టోటల్గా మనం ఒక 1000 మంది సర్పంచులకు తక్కువ, 1000 మంది కార్యకర్తలకు తక్కువ కూడా మన నియోజకవర్గం నుంచి మన మండలం నుండి పోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి అందరినీ తోడుకుపోవాల్సిన బాధ్యత గ్రామశాఖ అధ్యక్షులు, నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, మన పార్టీకి సంబంధించిన సీనియర్ ఆ గ్రామాల్లో ఉండే సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక మీటింగ్ మన ఇంటి కోసం అయితే ఎట్లా పనిచేసుకుంటామో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మన పార్టీ కోసము అందరం కలిసికట్టుగా పనిచేసే సందర్భం కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మన అందరం గ్రామాలలో ఉండేటట్లు కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎవరమైనా కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన వినోదన్న గారిని అధిక సంఖ్యలో ఓటేసి అధిక మొత్తంలో మెజార్టీని మన నియోజకవర్గం నుంచి మన వేములవాడలో జరిగే మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పురపాలక యంత్రాంగం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. ఈ యాప్లో జాతరకు చేరే మార్గాలు, ఆలయ విశిష్టత, జాతర కార్యక్రమాలు, ప్రత్యేక పూజల వివరాలు, జాతర రూట్ మ్యాప్ తెలుసుకోవచ్చు. పార్కింగ్ స్థలాల వివరాలు, వైద్య శిబిరాలు, బస్టాండ్లు, అత్యవసర ఫోన్ నంబర్లు, వాతావరణం వంటి వివరాలు యాప్లో పొందుపరిచారు. భక్తుల సౌకర్యం కోసం ఆంగ్లంలోనే కాకుండా తెలుగులో కూడా వివరాలు అందుబాటులో ఉంచారు. జరిగింది ఈ యాప్ లో భక్తులు వేములవాడ జాతరకు చేరుకునే మార్గాలు, ఆలయ విశిష్టత, జాతి జాతర కార్యక్రమాలు, శివరాత్రి ప్రత్యేక పూజల వివరాలు, జాతర రూట్ మ్యాప్లు, అలాగే ఈ యాప్ జ
జాతర ప్రాంతంలో ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి, పరుగుదొడ్లు ఉన్నాయి, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, బస్టాండ్కు సంబంధించిన రోడ్ మ్యాప్లు, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే ముఖ్యమైన ఆఫీసర్ల అత్యవసర ఫోన్ నెంబర్లతో కూడా ఇందులో సమాచారం పొందుపరచడం, అదేవిధంగా వాతావరణ సమాచారం పొందుపరచడం జరిగింది. ఈ యాప్ ఆంగ్లంలో, తెలుగులో రెండు భాషల్లో కూడా ఉంటుంది. దీనిని మనము మహాశివరాత్రి జాతర వేములవాడ అని టైప్ చేసేసి మరి డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అవకాశం ఉంది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు దీన్ని నాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శివరాత్రి వేడుకలు జరిగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైంది. పట్టణ పుర వీధులు విద్యుత్ దీపాల వెలుగులో కాంతులు ఎలుతున్నాయి. రాష్ట్రం నలుమూల నుండి భక్తులు రానుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్వయంగా జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వేములవాడ జాతరకు రాష్ట్రం నలుమూల నుండి వచ్చే భక్తుల సౌకర్యం కోసం స్థానిక బస్ పాయింట్లకు ఉచితంగా నడిపించే ఆర్టీసీ బస్సులను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అత్యంత ప్రాముఖ్యంగా చేసుకునేటువంటి పండుగ, దానికి లక్షలాది మంది మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం అనుభవం ఉన్నది. ఈసారి వేములవాడలో మరి గౌరవ మంత్రివర్లు టీటీ రామారావు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పినటువంటి అనుభవంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ గత 60 రోజుల నుంచి చిత్తశుద్ధితోటి క్రమశిక్షణతోటి గత అనుభవాలను తీసుకొని గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భక్తులకు ఉచితంగా బస్ సర్వీస్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ, ఉచితంగా భోజన ఏర్పాట్లు అంటే పులిహోర కానీ ఇటు ఉప్మా కానీ అట్లాంటివి 48 అవర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఎల్లుండి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్శనానికి కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా లక్షలాది మందికి అవసరమైతే VIP పాసులు అవి కూడా తగ్గించడం, గణనీయంగా తగ్గించడం జరిగింది. వారికి కూడా సమయం కేటాయించడం జరిగింది. కానీ విచ్చలవిడిగా అవి పోతున్నాయనేటువంటి ఒక విమర్శ ఉంది, అవి పోకుండా చేయడం జరిగింది ఈసారి. కాబట్టి భక్తులు అందరూ కూడా చాలా మరి భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్లలో అధికారులు తయారుగా ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కానీ, మెడికల్ అవసరం ఉన్నా కానీ, మంచినీళ్ళు అవసరం ఉన్నా కానీ, ఇతరత్ర సత్రాలలో కూడా మరి ఎమర్జెన్సీగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం, కొత్తగా కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దేశ ప్రజానికానికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు మరి భద్రంగా రావాలి. ఆర్టీసీ వారు కూడా ప్రత్యేకంగా ఒక 1000 బస్సులు ప్రత్యేకంగా ఇదివరకు ఉన్నవి కాకుండా 1000 బస్సులు కూడా వేయడం జరిగింది. సుమారుగా ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మరి అందరు భక్తులు కలిపి సురక్షితంగా రావాలని, వారికి పార్కింగ్ ప్లేస్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, ప్రైవేట్ కానీ బస్సులకు కానీ, మన ఇక్కడ ఉన్నటువంటి 35 ఎకరాల గుడి చెరువు ప్రాంగణం, ఈ ప్రాంగణంలోనే భవిష్యత్తులో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ రకరకాలైనటువంటి అన్నదాన సత్రాలు, మరి ధ్యాన మందిరాలు, మరి కళ్యాణ కట్ట, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇక్కడనే మనం చేసుకుంటాం. కాబట్టి ఒక గొప్ప ఆనవాయితీగా ఇక్కడ ప్రారంభించిన 2 సంవత్సరాలకి ఈసారి కూడా అది గొప్ప జరగబోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.